భారతీయ శాస్త్రాలు ఉపాసన చెప్తున్నాయి. ఏమండి ఏ ఉపాసన చేస్తే ఏమేం వస్తుందో చెప్తుంది. అహంగ్రహోపాసన చెప్పబడింది, ఉద్గీద్యాది ఉపాసన చెప్పబడింది, ప్రణవోపాసన చెప్పారు, ఈ వ్యాహృతి ఉపాసన చెప్పారు, హిరణ్య గర్భోపాసన చెప్పారు, బోల్డ్ ఉపాసనలు ఉన్నాయి. అందులో ఒకనొక ఉపాసన చేస్తే ఏమవుతుందని అంటే మంత్రమే చెప్తుంది ఉపనిషత్, ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతిర్ విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమృతం ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ. ఏ ఉపాసన చేస్తే వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి. అసలు ఇక్కడ కూర్చొని ఖగోళంలో జరిగేదాన్ని చెప్తున్నాడనంటే ఎప్పుడు, ఇప్పుడు కాదు, 1 ఇయర్ తర్వాతది ఇప్పుడు కూర్చొని రాస్తున్నాడంటే ఎంత విజ్ఞానం వీడి దగ్గర ఉండకపోతే వచ్చే ఏడాది జరగబోయేదానికి వీడి ఇప్పుడు రాసి పెట్టేస్తున్నాడు. వీడు ఉండకపోవచ్చు కానీ డాక్యుమెంట్ ఉంటుంది అక్కడ, ఖచ్చితంగా అలానే జరుగుతుంది. ఈ పంచాంగం వచ్చే ఏడాదికి పంచాంగం రాసిన వ్యక్తి ఈ ఏడాది ఉండొచ్చు పోవచ్చు, ఆ పంచాంగం పూర్తయ్యేలోపు పోవచ్చు, అందులో ఇయర్ పూర్తిగా అయ్యేంత వరకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అతను రాసిన ప్రతి అక్షరం ఖగోళంలో ఆ రూపం జరిగి తీరుతూ ఉంది. అది కనబడకుండా కళ్ళు నెత్తికెక్కి కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కళ్ళు కింద పడిపోయి కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ సమదృష్టి ఉంటుంది చూసారా అండి, వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అందుకనే విద్యా వినయాన్ని ఇవ్వాలి, విద్య ఒక చక్కటి ఆత్మశీలతనివ్వాలి అని అంటుంది. కాబట్టి ఇక్కడ మనకు మొట్టమొదటి ఆవరణలో ఏ దేవత అనంటే ఆవరణకు చక్రానికి పేరేంటి, త్రైలోక్య మోహన చక్రస్వామి. మీరు గుర్తుపెట్టుకోండి, ఖడ్గమాలలో ఒక్కొక్క చక్రం వస్తుంది, ఆ చక్రానికి ముందున్న దేవతలంతా ఆవరణలో వస్తారు. ఇప్పుడు మొట్టమొదటి ఆవరణలో ఉండేటువంటి దేవతలు ఎవరు చెప్పండి. ఓం అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశిత్వ సిద్ధే వశిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛా సిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ సిద్ధే. ఇక్కడ 3 ఆవృత్తాలు ఉన్నాయి కదా, 3 వృత్తాలు, అందులో ఒక వృత్తానికి సిద్ధి దేవతలు అనమాట వీళ్ళందరూ. ఇంతమంది అష్ట సిద్ధులతో పాటు ఇచ్ఛాసిద్ధి భుక్తి సిద్ధి ప్రాప్తి సిద్ధి సర్వకామ సిద్ధి, ఇంతవరకు ఈ సిద్ధి దేవతలు ఒక చక్రంలో ఉన్నారు, ఒక వృత్తంలో అంటే మొదటి చక్రంలో. ఆ మొదటి చక్రానికి పేరేమనుకున్నాం, త్రైలోక్య మోహన చక్రం. దాంట్లో 3 వృత్తాలు ఉంటాయి, 3 రౌండ్స్ ఉంటాయి, 3 సర్కిల్స్. అందులో మొదటి సర్కిల్కి ఈ సిద్ధి దేవతలు అంటే ఒక సాధకుడు ఎప్పుడైతే అమ్మవారిని శ్రీచక్రంతో ఉపాసన చేయాలనుకుని ఈ ఉపాసన మొదలు పెడతాడో మొట్టమొదటి ప్రతిబంధకం ఈ సిద్ధులన్నీ పట్టుకుంటాయి వాడికి. అంటే వాడు ఏదో చెప్పాడనుకోండి, ఎవడన్నా వస్తే వాడికి అయిపోతుంది, వాడికి అయిపోయింది అనుకోండి, వాడు వెళ్ళి 10 మందికి చెప్తాడు, 10 మంది వస్తారు, అందులో ఇంకోటి చెప్తాడు, రే నువ్వు ఇలా అయిపోతావురా అంటాడు, అయిపోతాడు. ఇవన్నీ వీడి శక్తి కాదు, ఈ అణిమా సిద్ధి మహిమా సిద్ధి ఈ సిద్ధులు మొదలవుతాయి. ఇది చెప్పేటప్పటికి ఏమవుతుందంటే వీడికి, ఓహో అన్ని నా వల్లనే అయిపోతున్నాయని మహం మొదలవుతుంది, అక్కడ అమ్మవారు పక్కకు పోతుంది, అందుకని వీడికి అహం అనమాట. ఇలా ఇలా 2 చేతులు ఇలా పైకి లేస్తాయి. వీడు దండం పెట్టేటప్పుడు కూడా వినయం ఉండదు, ఏదో ఏదో నాకు అనిపించింది. కొంతమంది అలా దండం పెడితేమంటే మీకు నొప్పులు ఏమైనా ఉన్నాయి, ఇక్కడ సెగ్గడ్డ ఏమన్నా ఉందా అని అడిగాను ఒక ఆయన్ని. అబ్బే ఏమీ లేదండి అన్నాడు, ఇలా పెట్టండి అన్నాను, వెంటనే మార్చాడు అనమాట. అలా ఉందనంటే ఏదో గడ్డలు ఉన్నట్టు, సెగగడ్డలు ఏదో ఉన్నట్టు, పాప హాట్ బాయిల్స్ ఏవో లోపల ఉన్నట్టు. కాబట్టి కొంతమంది ఉంటారు అలాగా, ఎప్పుడు అలా ఉండకూడదండి. ఎంత వినయము, ఎంత నిరాడంబరత, ఎంత నిరహంకారంగా ఉంటే ఒక్కొక్క అంశం మనం దాటగలం. లేకపోతే ఈ చక్రంలో చూడండి, మొట్టమొదటి చక్రం మనకి ఏమిస్తానంటే కుక్కలకి బిస్కెట్లు వేస్తే ఎలా తోక ఊపుకుంటా బిస్కెట్లు తింటూ అన్నిటిని మర్చిపోతుందో మనకు కూడా ఈ ఉపాసన కొన్నిటిని విసురుతూ ఉంటుంది. డబ్బునిసురుతుంది, పేరుసురుతుంది, వాక్శుద్ధినిస్తుంది, ఇవన్నీ ఇచ్చేస్తుంది. వీడేమనుకుంటాడు, ఆహా అంతా నాదే అని దాన్ని కూడా మర్చిపోయి వీడి అహంకారం మొదలు పెడతాడు లోకంలో, పతనానికి అదే కారణం. శంకరులు అంటారు, సకషాయం స విజానీయాత్ శమఃప్రాప్య విచాలయేత్ అంటారు. ఆ మొట్టమొదటి చక్రంలోనే ఇవన్నీ ఇసిరేస్తుంది అమ్మవారు, తీసుకో 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 అని.
మనకు పేరు వచ్చేస్తుంది కాబట్టి ప్రతి అడుగు అమ్మవారు మనల్ని పరీక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకనే జ్ఞానినామపి చేతాంసి అమ్మవారు అంటుంది బలాద్ ఆకృష్య మహామాయా ప్రయచ్ఛసి అంటారు ఏదో ఒక్క దానికైనా వీడు పడకుండా పోతాడా అని మనల్ని కింద నుంచి అడుగు నుంచి అసర పెడుతూనే ఉంటుంది ఆవిడ కాక కాక పెడుతూ ఉంటుంది కింద నుంచి మనం దేనికో ఒక దానికి పడక తప్పదు కానీ మనం పడకుండా ఉండాలంటే ఆవిడ్నే పట్టుకోవాలమ్మా నాకు శక్తి లేదు అన్యదా శరణం నాస్తి త్వామేవ శరణం మమ త్వమేవ అంటే పుల్లింగం త్వామేవ అంటే స్త్రీలింగం త్వామేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో సురేశ్వరీ అమ్మా నువ్వే నన్ను రక్షించాలి నాకేం తెలియదు చంటి పిల్లాడు లేచి పడిపోతుంటే ఏం చేస్తుంది తల్లి చెయ్యి అందిస్తుంది ఆ చెయ్యిని పట్టుకుని పిల్లాడు బుల్లి బుల్లి అడుగులు వేస్తాడు నేను అది కూడా చేయలేను నువ్వే నా చెయ్యి పట్టుకుని నువ్వే నా కాళ్ళని కదిపి నువ్వే ఒక్కొక్క చక్రాన్ని దాటించి ఆనంద పీఠంలో నన్ను కూర్చోబెట్టాలి అని కోరుకోవాలి సాధకుడు అంతేగాని ఒక చక్రం చేసారా నేను ఉపాసకుండండి కొంతమంది ఫీలింగ్స్ మారిపోతుంటాయి చూడాలి అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ చూడగానే నేను అనుకున్నానమ్మా ఇతన్ని ఎక్కడ పడేద్దాం అనుకుంటున్నావు పడేయకమ్మా పాపం ప్లీజ్ అని అనుకుంటుంటా నేను ఎందుకంటే ఎన్నో జన్మల సంస్కారం ఉంటే కానీ అమ్మవారి యొక్క ఆరాధనకు రాలేమండి ఎన్నో 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 జన్మలెత్తి 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 విష్ణువుని కొన్ని జన్మలు ఆరాధించి ఈశ్వరుణ్ణి కొన్ని జన్మలు ఆరాధించి సూర్యుణ్ణి కొన్ని జన్మలు ఆరాధించి గణపతిని కొన్ని జన్మలు ఆరాధిస్తే కానీ వీళ్ళందరి ఆరాధన యొక్క పర్యవసానమే ఆఖరికి అమ్మవారి పాదాల దగ్గరికి చేరుకుంటాడు వాడు అక్కడికి చేరుకునేదానికి వీడు దొర్లి పొర్లి దొర్లి పొర్లి దొర్లి పొర్లి అక్కడికి వస్తాడు కానీ అమ్మవారు ఒక్క దీంతో మళ్ళీ కిందకి నెట్టేస్తుంది ఆవిడ